హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో నేను ఊరు నుంచి క్యాప్చర్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే విలేజ్ నుంచి రిటర్న్ అయిపోయాను కదా, సో అందుకోసమే మీకు ఈ వీడియో పెడుతూ ఉన్నాను, చివరి వీడియోగా అన్నట్టుగా. సో చూడండి, ఈ దూడనే ఆరోగ్యం సరిగా లేదని చెప్పాను కదా. ఆరోగ్యం కొద్ది కొద్దిగా కుదుట పడింది, పర్వాలేదు. దానికి పాపం చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు ఎండలకి ఎండ పడగొట్టుకునిందంట, అదమ్మ చెప్తుంది. పాపం చాలా ఇబ్బంది పడింది, అసలు లేవలేకుంది. పడుకునిందంటే ఇంకా దాన్ని లేపాలంటే దేవుడు రావాలన్నమాట. అస్సలు చాలా నీరసమైపోయి ఏమవుతుందో అన్నట్టు భయపడ్డాను నేనైతే. అమ్మ దానికి ఇంకా రాగి సరి చేసి పాలు వదిలిపెట్టి దాన్ని ఒక చిన్న బేబీ ఎలా టేక్ కేర్ చేస్తారు అలా చేసిన తర్వాత అది కొద్దిగా కోలుకునిందనమాట. ఆ దూడకి ఏమన్నా ప్రాబ్లం అయింది అంటే ఈ ఎనుము మళ్ళీ పాలు ఇవ్వడం చాలా కష్టము. దీనికి మళ్ళీ అన్నం ఉడకబెట్టేసి కదమ్మా, అన్నం ఉడకబెట్టి ఒక మనిషి వేస్తూ ఉండాలన్నమాట. కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటే పాలు తీసే అంతవరకు పాలు ఇవ్వదన్నమాట. అట్లా అయితే కష్టం కదా అండి. ఒకవేళ ఎక్కడికైనా నాన్న ఏదన్నా బాయ్ వర్క్ మీద బయటికి వెళ్ళినా అమ్మ ఒకటే పాలు తీసుకోవాలన్నా ఎనుము తన్నడము ఇలా చేస్తే కష్టం కదా. అందుకోసమని అమ్మ చాలా భయపడిపోయింది, ఆ దూడని ఎలా కాపాడుకోవాలో అన్నట్టుగా. అది గర్ల్, గర్లే, అమ్మాయి కదా మాదే, అది అమ్మాయి కదా, అది అమ్మాయే మహాలక్ష్మి. ఏ రోజు మాది పుట్టింది? అది వైకుంఠ ఏకాదశి రోజు. బాలాజీ, దాని పేరు బాలాజీ అని పెట్టిందనమాట. అది ఇది ఏదో సాటర్డే రోజు ఏదో అట్లే పుట్టిందనమాట, అందుకే దాని పేరు మహాలక్ష్మి అని పేరు పెట్టినారనమాట. అయితే భలే క్యూట్గా అనిపించింది పుట్టినప్పుడు. దాని పైన చూడండి, వైట్గా ఉంది, నామం లాగా తెల్లగా ఉంది. చూడండి ఒక కన్ను చూడండి, దానికి డిఫరెంట్గా పుట్టింది. ఒక కన్ను నార్మల్గా ఉంది. ఇప్పుడు మీరు నా వైపు ఇలా చూస్తున్నారు కదా, ఈ సైడు, ఆ సైడు దానికి కన్ను సరిగా లేదన్నమాట. అది కానీ ఏదన్నా ఎనుములు కానీ లేదా పిల్లలు కానీ ఆడుకునేటప్పుడు అలా టచ్ చేసినా కూడా కింద ఢబుక్కమని పడిపోతుంది. అంత వీక్, పడిపోతుంది అంటుందమ్మా, ఎంత వీక్గా ఉండింది కదా. అందుకోసం దాన్ని జాగ్రత్తగా అలా హ్యాండిల్ చేసుకొని వస్తే ఇప్పుడు అలా ఉందన్నమాట. అసలు నిజంగా అండి, జంతువుల్ని మనము ఎంత ప్రేమించే కొద్దీ అవి మన మీద చూపించే ప్రేమ కూడా అలాగే ఉంటుంది. నాకైతే బాగా అనిపిస్తుంది, ఏ జంతువులైనా సరే మనము వాటికి హార్మ్ చేయకూడదు, అన్నెసెసరీ పెయిన్ చేయకూడదు, వాటిని అనవసరంగా సఫర్ చేయకూడదు దేనికి కూడా. ఇప్పుడు ఈ ఎనుము నేను వచ్చిన ఫస్ట్ డే సెకండ్ డే అలా నన్ను చూసి అవి తన్నేవి, మరి అలాగే ఎగిరేవి. 2 డేస్ అమ్మ లేకపోవడంతో నేను వాటికి కేర్ చేశాను కదా, ఫుడ్ వేయడము, నీళ్ళు పెట్టడము అలా. అప్పటి నుంచి అవి నన్ను చూస్తే దగ్గరికి ఇదో, మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో, తల ఇలా ఇలా అనుకుంటు దగ్గరికి రావడము, అసలు ఏమనకపోవడము, చూసి అరవడము అలా చేసేవి అంతే కదా. కాబట్టి జంతువుల్ని అనవసరంగా పెయిన్ చేయొద్దండి, మంచిగా చూసుకోవాలి. మనుషులు మరీ క్రూరంగా జంతువుల కంటే హీనంగా ప్రవర్తించకూడదు కదా, మనం మనుషులమే కదా. సో హ్యుమానిటీ అనేది ఉండాలి జంతువుల పైన కూడా. అందుకోసమే ఇంకా నా ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి నీట్గానే. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా నేను ఏం చేయాలి అనేది డిసైడ్ చేయాలన్నమాట. ఇంకా అప్లికేషన్ పెట్టేసి వచ్చాను ట్రైనింగ్కి. అవి 3 మంత్స్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. దానికి ఎలా ఏంటి అనేది నేను నెక్స్ట్ డీటెయిల్గా వీడియో, నేను ఏం ఎడ్యుకేషన్ చేస్తున్నాను, అది ఎలా ప్రాసెస్ ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకుంటాను. నేను ఎలా చదువుకోగలిగాను ఇంత ఎండలకి ఫ్యామిలీతో బాబుతో. ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఎడ్యుకేషన్ అనేది చాలా కష్టమే నిజంగా అండి. అసలు చాలామంది చూడండి పెళ్ళి తర్వాత అమ్మో చదవలేము మాకొద్దు చదువు అనుకుంటారు, కానీ దాన్ని ఢేర్గా మనము హ్యాండిల్ చేసుకోవడం అంటే ఒక యుద్ధమే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనకి కంటిన్యూ ఎడ్యుకేషన్ అనేది ఉండదు, మధ్యలో డ్రాపింగ్స్ ఉంటాయి. తర్వాత దాన్ని మనము చదవాలంటే ఎంత కష్టమో అది చదివే వాళ్ళకి తెలుస్తుంది. పక్కన మాట్లాడుతుంటారు కొంతమంది, అది ముందులే ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయిపోతారు ఇలా మాట్లాడుతుంటారు చూడండి, అప్పుడు వస్తుంది కోపం, మామూలుగా రాదు.
మాట్లాడనేలేండి, ఎవరు మాట్లాడితే ఏముంది అని నేను ఎక్కువ పట్టించుకోను. ఎంతోమంది ఎన్నో రకాలుగా మనల్ని అంటూ ఉంటారు, అవన్నీ కూడా మన విజయానికి మెట్లు, స్టెప్స్, మార్గాలు. అవునండి, అది ఎప్పుడు కూడా మనము ఎవరో మనల్ని ఒకరు అంటున్నారు అని బాధపడకూడదు. ఈరోజు మనల్ని అంటున్నారు అంటే రేపు మనకి ఏదో మంచి సక్సెస్ అనేది దగ్గరలో ఉంది అనేదే అర్థం. ఈరోజు మనల్ని ఒకరు పెయిన్ బాధ పెడుతున్నారు లేదా కన్నీళ్ళకి కారణమవుతున్నారు అంటే కానివ్వండి, ఓపికగా మనం భరించాలి. అంతేగాని వాళ్ళకి మనం రివర్స్ ఇవ్వాలి, వాళ్ళ మీద మనం ఏదో పంతం తీర్చుకోవాలి అనేది మాత్రం అస్సలు అనుకోకండి. ఎందుకంటే దేవుడు అనే వాడు ఒకడున్నాడు, పైన నుంచి చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తాడు. అది మామూలుగా ఉండదు, స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఇచ్చేదానికంటే దేవుడు ఇచ్చేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం బాధపడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు మనల్ని బాధ పెట్టేవారిని కోసం దగ్గర నుంచి మనం దూరంగా ఉండడమే మనం చేయాల్సిన మొదటి పని, నాకు తెలిసినంత వరకు. సో కానివ్వండి, ఎవరిని అనుకున్నా ఏమనుకున్నా మనం చేసే పనుల్ని స్టాప్ చేయకూడదు. మనం అనుకున్న గోల్స్ని మనం రీచ్ అవ్వాలి. అది ఎంత కష్టమైనా, రాత్రి పగలు నిద్ర లేకపోయినా. ఇది అండి నేను చెప్పే మోటివేషన్స్, అయితే నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ నేను మీకు చెప్తూ ఉన్నాను. సో ఎవరు కూడా వెనక్కి తగ్గకండి. ఏ పనిలో అయినా మనం అనుకున్నామంటే దాన్ని సాధించాలి, తగ్గేదే లేదని చెప్తారు కదా, అలా అన్నమాట. తెస్తాలేమ్మా, చూడండి అమ్మ పాలు తీసేసింది, దూడను వదిలేసింది. ఇది అండి నేను మీతో ఇంతసేపు అలా మాట్లాడేశాను. నేను వీడియోస్ ఇన్ని రోజులు చేయకపోవడానికి అయితే కారణాలు అయితే ఇవేనండి, నాకు టైం కుదరక చేయలేక, ఉన్నవి ఎడిట్ చేసి పెట్టలేక, వాయిస్ ఓవర్ ఇవ్వలేక, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఏం లేదు, మీకు నీట్గా వీడియోస్ పెడతాను. ఫైనల్గా అయితే ఇదేనండి వీడియో. ఇంకా మరొక వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియోకి ఇంతటితో మనం ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, ఓకేనా? ఓకేనండి. అయితే చూడండి, విలేజ్ వీడియో అయితే మీకు ఇదే లాస్ట్ వీడియో. మళ్ళీ నేను ఎప్పుడు విలేజ్కి వస్తానో అప్పుడు మీకు మళ్ళీ మంచి వీడియోస్ వస్తాయి, ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.